Good evening. Journalist diary, Satish Babu. ఈ రోజు ప్రైమ్ టైం విత్ జర్నలిస్ట్ డైరీలో మన విశిష్ట అతిథి డాక్టర్ కె నారాయణ. చాలామందికి నారాయణ గారంటే ఓ పరిచయం, సిపిఐ నారాయణ గారంటే ఇంకా పరిచయం, ఆయన నోరంటే చాలా బాగా పరిచయం, రైట్ సార్? సార్, ఆ నారాయణ గారితో ఆయన నోరు కాదు వాక్కు, ద బెస్టెస్ట్ పర్సన్, బెస్టెస్ట్ అనేటువంటిది ఇంగ్లీష్ గ్రామర్లో లేదు, ది బెస్ట్ అంటాం, కానీ నేను మాత్రం ఆయన్ని ది బెస్టెస్ట్ అని అంటాను. ఎందుకంటే నారాయణ గారు ఇవాళ మన విశిష్ట అతిథి, ఆయనతో మాట్లాడదామని చాలా రోజుల నుంచి నాకు ఒక కోరిక. ఆయన చాలా విమర్శించాను, నేను నా జర్నలిస్ట్ స్టైల్లో చాలా విమర్శించాను, చాలా సందర్భాల్లో ప్రేమించాను కూడా. బట్ ఆయన గురించి నారాయణ గారు, ఒక చిన్న రిక్వెస్ట్, ఒక మాట మీ గురించి ఏదో రాసుకొని మీ గురించి మాట్లాడుతున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ చాలామంది కమ్యూనిస్టు నాయకుల కన్నా ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి. పోడా శంకరుడు, శంకరుడు అనే మాట చాలామంది కమ్యూనిస్టులకు ఇష్టం ఉండదేమో, కానీ మన కమ్యూనిస్టు నారాయణ కానీ మాకు కానీ దాంతో ఇబ్బంది ఏమీ లేదు. నారాయణ గారు మాట్లాడితే అదొక సంచలనం. ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ప్రత్యేక తెలంగాణ అవసరం అంటూ మాట్లాడినా, గాంధీ జయంతి రోజు చికెన్ తిని ఆ తర్వాత ఇంకో సంవత్సరం పాటు చికెన్ తినబోనంటూ శపథం చేసిన, దిశానిందితుల ఎన్కౌంటర్ను సమర్థించిన తర్వాత తూచ్ అని చెప్పిన, విశాఖపట్నంలో స్వామీజీతో శాలువాలు కప్పుకున్న, ఒకటేమిటి ఆయన ఏం చేసినా మాట్లాడినా సంచలనమే, వివాదమే. ఆయన మనసులో ఏది దాచుకోకుండా ఏం మాట్లాడినా ఎవరేమనుకుంటారో అనే మొహమాటం లేకుండా చివరికి తమ పార్టీ ఏమనుకుంటుందో అనే జంకు కూడా లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయనకు అలవాటు. అంతేకాదు, తాను మాట్లాడింది తప్పనిపిస్తే ఎటువంటి శశబిషలు లేకుండా క్షమాపణలు చెప్పడం కూడా ఆయన విలక్షణతకు అర్థం పడుతుంది. ఎస్, అటువంటి విలక్షణ నాయకులు డాక్టర్ కె నారాయణతో కొంచెం మనసు విప్పి మాట్లాడుకుందాం. ఆయన కూడా మనసు విప్పుకుంటారని నేను ఆశిస్తున్నాను. లెట్ స్టార్ట్. డాక్టర్ నారాయణ గారు, నమస్కారం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇందాక స్క్రిప్ట్ చూసిన తర్వాత, జనరల్గా నేనే రాసుకుంటాను, మన సహచరుడు రమణ రాశాడు స్క్రిప్ట్లో, దాంట్లో డాక్టర్ కె నారాయణ అని రాశారు. చాలామందికి మీరు డాక్టర్ అని తెలియదు, మీరు ఏ డాక్టరు? ఆయుర్వేదిక్ డాక్టర్, బిఐఎంఎస్ కోర్స్. ఓ, అది 5 ఇయర్స్ కోర్స్. నేను ఎప్పుడూ డాక్టర్ అని చెప్పుకోను, సంతకంలో కానీ ఎక్కడ కానీ నేను డాక్టర్ నారాయణ ఎక్కడ పరిచయం చేసుకోను. నేను ప్రాక్టీస్ చేయడం లేదు, నా ప్రాక్టీస్ కమ్యూనిస్ట్ పార్టీ, కానీ నారాయణ సిపిఐ అని చెప్తాను తప్ప డాక్టర్ అని చెప్పుకున్నా. నేను ప్రాక్టీస్ చేస్తాను చెప్పుకునేవాడేమో. మీరు చాలా అద్భుతమైనటువంటి, ఎందుకంటే మైలేజ్ విషయంలోకి వచ్చేటప్పటికి మిగతా అన్ని రాజకీయ పార్టీల కంటే మీకు ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఎందుకు అట్లా వస్తాను నేనేం అనుకోను. నా యూజువల్ కార్యక్రమాల్లో జరుగుతున్న వాడిని చేస్తుంటాను తప్ప నాకు మైలేజ్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా నేను ఆలోచన ఎప్పుడు పోను. నువ్వు మైలేజ్ వచ్చిందో లేదో మీలాంటి వాళ్ళు చెప్పాలి తప్ప, నాకైతే యాజ్ యూజువల్ నారాయణ, కమ్యూనిస్ట్ పార్టీ నారాయణ. దట్స్ మా అలాంటి వాళ్ళు ఏం చెప్తామండి, మీరు బేసిక్గా మీరే అంటారు కదా, జర్నలిస్టులని డాక్టర్ని నమ్మకూడదు, లేకపోతే జర్నలిస్టులని రాజకీయ నాయకులని నమ్మ. డాక్టర్ని కాదు కాదు,
పోలీస్ డిపార్ట్మెంట్ని జర్నలిస్ట్ని నమ్మకూడదని గాంధీ మహాత్ర చెప్పాడు, నాకు ఎక్స్పీరియన్స్ ఇద్దరితో ఉందని చెప్పాడు. ఎప్పుడు మాట మాట్లాడటంతో పాటు తూలడం, మాట తూలడం, ఆ పైన క్షమాపణ చెప్పడం మీకు అలవాటు. ఎందుకు జరుగుతుంది ఇది? ఇది మిషన్ మేడ్ శరీరం కాదు, ఇది ఇస్ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్లో అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మన లైఫ్లోనే అనేక సందిగ్ధ విరుద్ధ భావాలతో కూడుకునే శరీరం అంది. నాలుగు టేస్ట్ కావాలంటుంది, ఆరోగ్యం చక్కెర తినకూడదు అంటుంది, ఈ కళ్ళు కావాలంటుంది, పొట్ట ఉద్రాన్ని అయినా ఇప్పటికి నిండిపోయిన అంటుంది. ఇట్లాంటి కాంట్రడిక్షన్స్ మనసు ఉన్నప్పుడు సహజంగా పడికట్టు పదాలు రావు కదా. మామూలుగా వచ్చే రియాక్షన్స్ ప్రకారం మేము మాట్లాడదాం తప్పితే దానికి ఏదో కొలబద్ద పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. భాష అంటారా, నేను రాయలసీమ చూసినవాడిని, రాంధ్రాన్ని తిరిగిన వాడిని, తెలంగాణను తిరిగిన వాడిని, రకరకాల పద్ధతుల్లో లాంగ్వేజెస్లో మార్పులు ఉంటాయి. అయితే ఎంత తిరిగినా మన పుట్టి పెరిగిన గ్రామాల్లో వచ్చినటువంటి అబ్బినటువంటి కొన్ని కొన్ని సామెతలు పదాలు అవి పోవు, అటువంటివి నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఒక ప్రాంతంలో చేసిన నా నుండి రెండో ప్రాంతంలో తప్పుగా అనిపిస్తుంది. రాయలసీమలో వాడిన భాష ఆంధ్ర ఆడితే తప్పు కింద వస్తుంది. కానీ అట్టా కాంట్రవర్షియల్ పండి మాట వాస్తవం నేను. కానీ వెనక ముందు ఆలోచించుకోకుండా మీకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి ఒక పందా ఉంటుంది, ఆ పందాన్ని కూడా ఆలోచించకుండా మాట్లాడటం ఇటువంటిది అంటే పార్టీ ప్రిన్సిపల్స్ వ్యతిరేకంగా నేను ఎప్పుడు కాన్షియస్గా మాట్లాడను, వ్యతిరేకంగా మాట్లాడను. పార్టీ పాలసీ విత్ ఇన్ ది పార్టీ పాలసీ ఉంటుంది. అప్పుడప్పుడు ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఉంటాయి, మనకు కూడా ఇది ఉంది కదా. ఇన్స్టెంట్ రియాక్షన్లో ఒకసారి స్పందన ఆ స్పందన ఒక్కోసారి ఒరిజినల్ రియాక్షన్స్ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందా చెప్పారు, ఇప్పుడు ఆ రేప్ కేసు చాలా ఘోరమైనటువంటి రేప్ కేసు, అన్యాయమైంది, వాళ్ళని ఉరిసి చెప్పారని చెప్పేసి ఆందోళన చేసాం వారం రోజుల పాటు, పెద్ద ఎత్తున ఆందోళన చేసాం. నేను దాని పాల్గొన్నా, ఎన్కౌంటర్ జరిగిపోయింది. నేను వాకింగ్ చేస్తున్నాను, ఎన్కౌంటర్ జరిగిందని చెప్పేసి నేను ఫోన్ చేశాను. నాకు ఫోన్ వెంటనే వెల్కమింగ్ ఇట్టాను నేను అనేస్తే అది చెప్పినటువంటి 5 నిమిషాల్లో నేను, మీరు జర్నలిస్ట్ అటెంటోడు అంటే మీకు అనుకూలంగా ఉంటే దేశం మొత్తం పంపించేస్తారు, మీకు ఇష్టం లేకపోతే అక్కడ పడేస్తారు. ఇది ఆల్ ఇండియాకి వెళ్ళిపోయింది న్యూస్. అది మామూలుగా వరసించండి మేము సమర్థించాం. ఎన్కౌంటర్స్ మీద పోలీస్ ఎన్కౌంటర్ సంబంధం బోర్డుకు ఎన్కౌంటర్ అంటాం. కానీ కళ్ళు చూసి ఒక అమ్మాయిని ఇంత అన్యాయంగా చంపినటువంటి బాధతోటి నేను చెప్పిన మాట వాస్తవం. ఆ తర్వాత పార్టీ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయని అర్థమైంది నాకు. వెంటనే మా పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడారు. అంటే అంటే పార్టీ పంథాకి పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగానో లేకపోతే భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయటంలో మీరు ఎప్పుడు కూడా వెనకాడలేదు అనేటువంటి మాట చెప్తారు. అది నా మనసు అట్ట పీకింది, ఖండించాను. బాధ్యత ఇట్లా పీకింది, తప్పని ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనసుకు బాధ్యతకి మధ్య చిన్న గ్యాప్. ఫస్ట్ వీఆర్ హ్యూమన్స్, మనం ఫస్ట్ మానవతావాదులు, తర్వాతే ఏదైనా పందాకి లేకపోతే ఒక పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. నాకు స్పందన హృదయ స్పందన, కానీ పార్టీ బాధ్యతలు ఉంటాయి. దాని రీత్యా నేను వెనకపోవాల్సి వస్తుంది. ఈ రెండు నాకు మిళితం అయిపోయింది అప్పుడు. అందువల్ల ఫస్ట్ నేను దాన్ని వెల్కమ్ చెప్పిన ఇది సబబు కాదని చెప్పేసి అని దాన్ని ఉపసంహరించుకున్నాను. మిమ్మల్ని ఎప్పుడు పార్టీ ఎప్పుడు ఈ విషయం మీద ప్రశ్నించలేదా? అంటే ప్రశ్నించ కొన్ని ఒకసారి డిస్కషన్ జరుగుతాయి. ఇటువంటి చాలా స్పందనలు చేసి ఇది డిస్కషన్ జరగకముందుగానే నేనే అప్పాలే చెప్పేశాను. మీటింగ్ స్టార్ట్ అయింది, నేను ముందు మాట్లాడటం తర్వాత క్షమాపణ చెప్పడం. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఆ రోజు కాదు కాదు, ముందు మాట్లాడటం తర్వాత క్షమాపణ చెప్పడం. అంటే మాట్లాడమంటే అది చెప్తాను కదా, ఇమీడియట్ రియాక్షన్స్లో కొన్ని కొన్ని పాలసీస్ కనపడవు, అది వచ్చేస్తుంది. ఇది ఆఫ్టర్ ఆల్ ఇట్ హ్యూమన్ బీయింగ్, మనమేం మిషన్ తయారు చేసే మనుషులు కాదు కదా, వస్తాయి. తర్వాత పార్టీ బాధ్యత గుర్తించినప్పుడు ఏం చేస్తామంటే అదే ఇది కరెక్ట్ కాదని చెప్పేసరి ఇమీడియట్ రిలైజ్ అయితే క్షమాపణ చెప్తాను, ఒక మార్గం లేదు కాబట్టి. ఆ విధంగా ఎన్కౌంటర్ని సమర్థించి మరో 10-15 నిమిషాలు 20 నిమిషాల్లోనే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ట్రీట్ అయ్యాను. అట్లా కొన్ని కొన్ని అంశాలు జరిగాయి నా రాజకీయ జీవితంలో. పార్టీ లోపల కూడా డిస్కషన్ జరిగినాయి. నేను కొత్త కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కుటుంబాల్లోంచి వచ్చినటువంటి వాడిని, నేను నమ్మకపోవచ్చు వేరే విషయం కానీ, బట్ జనరల్గా కమ్యూనిస్టులు
ముందు మాట్లాడటం మాట్లాడేసేయడం తర్వాత దాన్ని దిద్దుకోవడం ఈ చారిత్రాత్మక తప్పిదాన్ని కమ్యూనిస్ట్ హిస్టారికల్ బ్లండర్స్ కమ్యూనిస్టులు అందరూ కాదు కమ్యూనిస్టులు నాలాంటి ఉండొచ్చు తప్ప కమ్యూనిస్టులు అందరూ కాదు జాగ్రత్తగా మాట్లాడతారు మేము చెప్పేది హిస్టారికల్ తప్పిదం అనేది పార్టీ పాలసీలో ఒకసారి ఏం చేద్దంటే పార్టీ పాలసీ నిర్ణయిస్తాం కరెక్ట్గా నిర్ణయిస్తాం ఆచరణలో తప్పని ప్రూవ్ అవుతుంది అప్పుడు తప్పని ప్రూవ్ తప్పని పార్టీ ఒప్పుకుంటుంది అది పార్టీ చేసినటువంటి తప్పుడు పార్టీ ఉమ్మడిగా యాక్సెప్ట్ చేస్తాం చారిత్ర తప్పిదం అంటే జ్యోతి భాస్కర్ కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఆఫర్ వచ్చినప్పుడు వద్దని చెప్పారు లెఫ్ట్ పార్టీస్ అది చారిత్ర తప్పిదం అని చెప్పేసి మనం ప్రూవ్ అయింది ఎమర్జెన్సీ మేము సపోర్ట్ చేసాం సిపిఐ ఆ తర్వాత తప్పని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ రిలీజ్ అయింది అట్లా అటువంటి పార్టీ నిర్ణయాలు ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమాన్ని మేము వ్యతిరేకించాం అది కరెక్ట్గా అనిపించిన పార్టీ ఇంప్రూవ్ అయ్యింది అట్లాంటివి చారిత్రక తప్పిదారు ఇప్పుడు నేను మాట్లాడేది డైలీగా వస్తుండే రోజువారీ వచ్చేటువంటి భాషల్లో కామెంట్లో కొన్ని కొన్ని తప్పు పదాలు వస్తున్నప్పుడు ఆ తప్పు పదాలు సర్దిద్దుకోవడానికి పార్టీ కూడా ఒక్కోసారి రిలీజ్ చేయిస్తుంది నన్ను అట్లా పార్టీ రిలీజ్ చేయించింది దాని కూడా నేను ఒప్పుకున్నా కరెక్ట్ కాదండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఆఫ్ ది దిస్థితిని మనం మాట్లాడుతున్న టాపిక్లోంచి గాంధీ జయంతి నాడు చికెన్ తినటం దిశ నిందితుల ఎన్కౌంటర్ని సమర్థించడం దేవుడి గుళ్ళకు వెళ్ళడం దేవాలయాలకు దీన్ని మీరు విడదీసి అడిగితే కాదు కాదు స్వాములతో స్వాముల వారితో శాలువాలు కప్పించుకోవడం ఇలా ఎన్నో వివాదాలు ఉన్నాయి మీ విషయంలో ఎలా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు ఈ పార్టీలో ఉండి మీరు అన్నీ కలిపి కొట్టలా కావేయటమే కానీ మాట్లాడలేదు అట కాకుండా ఏ దేని దానికి విడదీసి అడిగితే నేను సమాధానం చెప్పుకోగలను ఏంటి జరిగిందని దానికి మీరు లాస్ట్ అడిగింది శాలువ కప్పించుకోవడం అది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి విశాఖపట్నం ఒక వార్డులో మా మహిళా సమైక్య నాయకురాలు పొడి చేస్తూ ఉంది సార్ ఉదయం మీరు ఖాళీగా ఉన్నారు కదా సాయంత్రం పబ్లిక్ మీటింగ్ ఉదయం ఖాళీగా ఉన్నారు కదా నాతో పాటు ఇంటి డోర్ టు డోర్ క్యాన్వాస్ అమ్మని అడిగింది ఎందుకంటే అక్కడ ఎక్కువ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి పదం మన్నాను ఒక 20 మంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ పోతున్నాం ఇంత ఇమీడియట్గా ఈ స్వామి పీఠం బోర్డు అనిపించింది ప్రేమానంద స్వామి ఎదుర్సాం ఇదేంటి అని అంటే ఇక్కడే స్వామి సార్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వాడంతా కూడా ఇడికే వస్తుంటారు అని అంది ఈ లోపల మా క్యాండిడేట్ చెప్పారు అది మీరు ఆల్రెడీ చెప్పారు ఆయన వచ్చి ఆయన వెళ్ళారు మీరు వెళ్ళి అడిగిన తర్వాత కాదు ఎందుకు వెళ్ళాం చాలా చెప్పారు కాదు ఎందుకు వెళ్ళాం క్యాండిడేట్ ఏం చెప్పింది అంటే 24 ఓట్లు లోపల ఉన్నాయి సార్ అని చెప్పింది మేము పోయిందే ఓట్ల కోసం కదా ఎవరైతే మనకని పదామని పోయినాం పోయిన కానీ సహజంగా ఆడిపోయినాక సాంప్రదాయం ప్రకారం ఆయన హేళన చేయలేము కదా ఆయన స్వాగతం పలికాడు పోయినాము కూర్చున్నాము అందరూ ఆయన కాళ్ళకాడ కూర్చుంటారు అంట ముఖ్యమంత్రి సహా ఎవరు కానీ ఆయన పీఠ మీద కూర్చుంటే ఆయన కింద కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ నేను ఆ పక్కన ఉన్న కూర్చుని కూర్చున్నాను మాట్లాడుకున్నాము వస్తున్నప్పుడు లేచి శాలు కప్పాడు నేను పొడవు ఆయన పొట్టి సహజంగా తలకాయ వంచకపోతే ఆయన శాలు వేయలేదు వంచాను తలకాయ వంచాడు అని చెప్పేసి అప్పుడు ఏ వీడియోలు వచ్చేసి అప్పుడే ఫోటోలు స్వామి ముందు తల వంచాడు అన్నారు తల వంచాడంటే పెద్దవాడి ముందర ముంచుతావు ఒకటి రెండోది పొట్టుకు పొడుగు ఉన్నప్పుడు తెలుసు కదా అందరికీ అంటే మీ పార్టీ విధానానికి అది వ్యతిరేకం కాదా అదే అంటే ఆడపోయి వాడిని కింద కూర్చొని పూజలు చేసి ఆయన దర్శనం చేసుకొని పోతే తప్పు నేను పోయింది ఓట్ల కోసం పోయినాను మరి శాలువ కప్పించుకున్నారు కదా మరి పోయినప్పుడు ఆడిపోయినప్పుడు ఆయన భయం మర్యాద ఇంకొకటి అవును ఇంకోటి గుర్తుపెట్టుకుంటారు కాదు ఇంకొక మాట ఉంది అందరూ ఆయన ఆడ కూర్చుంటే కాళ్ళ కాడిపోతే అప్పుడు ఆయన శాలువ కప్పుతాడు కానీ లేచి వచ్చి నా దగ్గరికి వచ్చి కప్పాడు మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అవమాన పచ్చడం బాగా పోయే ఉండకూడదు అసలు కోసం వెళ్ళారు కదా నేను పోయింది ఓటు కోసం ఆయన ఇమీడియట్గా రెండు నాన్నగారిని ఆహ్వానించాడు చెప్పాను మా అమ్మాయి పోటీ చేస్తానని చెప్పాను ఆ అమ్మాయి దాని దండం పెట్టుకునింది మీతో మాట్లాడుకున్నాము నేనేం ఆయన దగ్గరికి పోయి పూజ చేసుకొని ఏదైతే లేదు ఓటు కోసం ఏదైనా చేసినా తప్పలేదు అంటే బాధ్యత అండి అది కమ్యూనిస్ట్ పార్టీ ఒక బాధ్యత ఇచ్చింది ఆ అమ్మాయి సపోర్ట్ చేయమని ఇంటింటికి మీరు ఓట్లు అడగమని చెప్పింది ఓట్లు ఎక్కడుండే పోతాం ఆ ఓట్లు ఏమన్నా ఇప్పుడు వాళ్ళ ఓట్లు అడిగేటప్పుడు ఏమన్నా నువ్వు మంచివాడువా పరగాకవా పచ్చివర్తవా అని అంటే చేత కొట్టరు ఎవరైనా ఓట్లు కాబట్టి దాన్ని బట్టి అడుగుతాం అదేవిధంగా పోయిన వాడికి కూడా పోయినాక ఇది ఎక్స్ట్రాగా వచ్చింది నేను బయటకు వచ్చే లోపల ఫోటోలు బయటకు వచ్చేసాయి కానీ అదే పని కమ్యూనిస్ట్ పార్టీలు
వీరినే కాదు, లేదా సిపిఐ కాదు, సిపిఎం కూడా, లేకపోతే మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు, వీళ్ళందరూ కూడా సరే ఎందుకు ఇంకా ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్మారు, ఈ బ్యాలెట్ బాక్సులు నమ్మారు, బ్యాలెట్ స్వామ్యాన్ని నమ్మారు, పార్లమెంటరీ పంధాన్ని నమ్మారు, నమ్మిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఈ ముసుగు తీసేసి చక్కగా హ్యాపీగా మేము చక్కగా ఓటు అడుక్కోవడానికి వెళ్తున్నాం, మీరు స్వామీజీని అడగండి, తిరుపతి గుండెల్ని అడగండి, ఇంకోళ్ళని అడగండి, లేకపోతే క్రిస్టియన్ మతాన్ని అడగండి, లేకపోతే ముస్లింలను అడగండి, ఎవరైనా అడగండి, ఎందుకు మళ్ళీ దీంట్లో ముసుగేసుకొని అడుక్కోవడం ఎందుకు? ముసుగు ఎందుకు వేసుకున్నాం? నేను ముసుగేసుకోలేదు, నేను అదే బ్యానర్లు పోయాను, బ్యానర్లు తీసేయలేదు, ఫ్లాగ్ తోరణ సింబల్స్ అన్నీ అందరూ ఏం చేస్తారంటే వారం రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి కూడా ఆడిపోయిన డ్రెస్ అంతా మార్చి వేరే డ్రెస్ తీసుకొని పోయి కూర్చుంటారు. కానీ నేను ఏ డ్రెస్సు మార్చలే, నా కమ్యూనిస్ట్ పార్టీ సింబల్ మార్చలే. మీరు మాట్లాడారు పార్టీలో కూడా మాకు ఒక ఒక వాదన ఉంది. ఈ ఒకప్పుడు ఏంటి ఈ దేవుళ్ళు దేవాలయాలు ఇవన్నీ భూత బొమ్మలు ఇది వేపు చుట్టిన రోజులు ఉన్నాయి, అది కరెక్ట్ కాదు. అది తర్వాత మెయిన్ రిలైజ్ అయిన మాట వస్తాం సిపిఐగా, దాన్ని అంత సాంప్రదాయవాదాన్ని మనం విమర్శాత్మకంగా చూడచ్చు తప్ప మరి దాన్ని బూతులు తిట్టాల్సిన అవసరం అనిపిస్తుంది అభిప్రాయం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో దేవుడు భక్తి స్వరూపం ఉండేవాడు కమ్యూనిస్ట్ కాదని, భక్తి స్వరూపం లేనివాడే కమ్యూనిస్ట్ అనేది కరెక్ట్ కాదు. నాస్తికవాదం ఎందుకు వస్తుంది? అది నాస్తికవాదం వేరు, ఆస్తికవాదం వేరు. కమ్యూనిస్ట్ పార్టీ నాస్తికవాదం కాదు. అది మీకు దానిపై నమ్మకం లేదు, నమ్మకం అనేది ఉండండి, కానీ ఇతరుల నమ్మకం ఇతరులను కూడా నమ్మొద్దని చెప్పడం కరెక్ట్ కాదు. కరెక్ట్, అది వాళ్ళ మనోభావాలు. అది ఇప్పుడు లేదని ఏం చెప్తాడంటే తుపాకీ గుండె ద్వారా రాజ్యాధికారం సాధించవచ్చు, కానీ తుపాకీ గుండె ద్వారా హృదయాన్ని మార్చలేవు. హృదయాన్ని హృదయంతో మార్చుకోవాలి. ఇక్కడ అట్లా నువ్వు నమ్మినటువంటి పాడు భక్తిని సమాజం వైపు రుద్దాలని ప్రయత్నం ఎంత తప్పో, నువ్వు నమ్మినటువంటి మెటీరియల్ దాన్ని అందరూ నమ్మాలని కరెక్ట్ కాదు. అది వాళ్ళు కుదిలేయాలి. సమాజానికి నష్టం వచ్చేటువంటి పద్ధతుల్లో బిహేవ్ చేస్తే తప్పు తప్ప, వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు, వ్యక్తి అభిప్రాయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? కొంతమంది శాకాహారులు, కొంతమంది మాంసాహారులు ఇద్దరు ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీలో, మేము ఒక నిబంధన పెట్టలేం కదా. అందు ఈ విషయంలో మరి పిడివాదంగా పోకూడదు, చాదస్తవాదంగా పోకూడదు, ప్రాక్టికల్గా పోవాలని మా ఉద్దేశం. కరెక్ట్. సో మీ మాటల్ని ఎంతవరకు పార్టీ సమర్థిస్తుంది, ఎంతవరకు పార్టీ మీ బాటలో నడుస్తుందని మీరు అనుకుంటున్నారు? మా పార్టీలో కూడా కొంతమంది ఉగ్రవాదులు ఉంటారు కదా, ఎట్లానికి లేదు దబాయించేవాళ్ళు. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్పండి. ఉదాహరణ అంటే అట్లా మా పార్టీ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోతాను లేపు. కానీ కొంతమంది ఏంటంటే గట్టిగా పోవడానికి వీలేదు, తప్పు, దాని జోలికి పోకూడదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. పోతే తప్పే ఉంది, మనం భక్తులుగా మారకూడదు కానీ, ఆడ కూర్చుని పూజలు చేయకూడదు కానీ, తప్పే ఉంది పోతే అనేది అభిప్రాయం ఉంది. నేను గిల్టీ కానిప్పుడు నేను భయపడను. నేను తిరుమల కొండకు పోయినవాడిని, ఎందుకంటే అది మా ఊరు, మీలాంటి ఫ్రెండ్స్ చాలామంది వస్తారు, బంధువులు కమ్యూనిస్ట్ ఏం కాదు, లోపలికి పోదా ఉంటారు. మనోడు వాళ్ళకి పెళ్ళి అయింది, వధువులు వచ్చారు, నువ్వు కూడా రా తాత పోరా అన్నాడు. నేను రాలే పోరా అంటే నువ్వు వస్తే నేను బాగుంటుంది అంటారు, పోతాము అని వాళ్ళు పూజలు చేసుకుంటారు. నేనేం పూజలు చేయను కదా, నేను చెల్లెలు చూస్తుంటాను తప్పితే అంతకంచి పోయాను. కానీ లోపల పోయిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళకి ఏమనుకుంటారు, నారాయణుడు పూజ చేశాడు అంటారు, తప్పేం లేదు. నేను పూజ చేయలేదు కాబట్టి నాకు గిల్టీ కాదు. నేను పోవడం తప్పేం కాదు, భక్తిగా మారి ఆ భక్తి స్వరూపాన్ని సమాజం మొత్తం విస్తరించాలి. మొదటి మధ్య ఎక్కడో ఒక ఛానల్లో మాట్లాడారు, ఏంటంటే మా వాళ్ళు చారిత్రాత్మక తప్పిదాలు చేశారు, ఇవన్నీ ఉన్నాయి, సరిదిద్దుకోవడం అనేటువంటిది చాలా అవసరం అనేటువంటి మాట మీరు వ్యక్తం చేశారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ గురించి డాంగే నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు చారిత్రాత్మక తప్పిదాలు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. నేను సో హౌ డు యూ రియాక్ట్ టు దిస్? అది అభిప్రాయం కాదు కాదు, ఒకనొక దశలో ఆనాటి రాజకీయ పరిస్థితిని బట్టి ఒక నిర్ణయం చేస్తాం, అది ఉమ్మడిగా చేస్తాం, వ్యక్తిగతంగా చేయము. వ్యక్తిగతంగా చేస్తే మనం ఎక్స్పెల్ చేస్తాం, ఉమ్మడిగా చేస్తాం. అప్పుడు కరెక్ట్ అని ప్రూవ్ అయితే హ్యాపీ, కాదు తప్పు అని తెలిస్తే దాన్ని తప్పిదని తెలుసుకోవస్తుంది. ఇందాక నీకు చెప్పాను ఎమర్జెన్సీ తప్పు చేయడం తప్పే, అది తప్పు చేసామని చెప్పేసి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తర్వాత ఈ గాంధీ మహాత్ముడు స్వాతంత్రం ఇవంతా ఏజెన్సీ ఏజెంట్లు బ్రిటిష్ ఏజెంట్ అని ఒప్పుకోవడం తప్పు చేయడం ఒప్పుకోవడం తప్పించి కాదు తెలిసి తప్పు చేయము చేసిన తర్వాత తప్పు అని తెలిస్తే రియలైజ్ అవుతాము అది మా పార్టీ నేర్పించిన గుణపాఠం చంద్రరాజేశ్వర కూడా అదే సరిదిద్దుకుంటే సరిపోతుందా దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ చేసి మార్చుకోవాలి ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ లేదా మన జీవితం ఇప్పుడున్న పరిస్థితి గుర్తుపెట్టుకోండి మీరు వ్యక్తి ఒప్పుకుంటారు కాదు కాదు ఒక వ్యక్తిగత జీవితంలో కానీ పార్టీ చరిత్రలో కానీ అన్ని సందర్భాల్లో కరెక్ట్గా చేసిందనుకోవడం పొరపాటు ఎవరు చెప్తే నేను నమ్మను ఏ పార్టీని తీసుకోండి మా పార్టీ కాదు మా పార్టీ అనేది కొంచెం ప్రత్యేకం కమ్యూనిస్ట్ పార్టీ కొంచెం జాగ్రత్తగా ఉంటారు పొద్దుసేపు ఆడబెట్టాలా కమాలు ఆడబెట్టాలా అని కూడా మాట్లాడుకుంటారు కాబట్టి మిగతా పార్టీల కన్నా మా పార్టీ ఇంక మరింత డిసిప్లిన్ కాబట్టి అసలు పొరపాటు జరగకూడదు జరగకూడదు అన్నాం కానీ అప్పుడు కొన్ని కొన్ని జరిగినాయి కదా జరిగినప్పుడు మేము దాన్ని సమర్థించుకోలేము ఒక తప్పును సమర్థించుకోవడానికి 100 తప్పులు చేసే బదులు ఒక తప్పుని తెలుసుకొని రియలైజ్ కావడం బెస్ట్ కదా అది మా మేము అనుకున్నది మీరు న్యూజిలాండ్ చెప్పండి చెప్తా కావాలంటే ఓకే నా గతం గత అనుకుందాం పోనీ అనుకుని ఏపీలో వచ్చే ఎన్నికల్లో మొన్న వచ్చే పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక 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 బహిరంగ సభలోనో లేకపోతే సంబంధించిన వాళ్ళ ఆవిర్భావ సభలో అన్ని పార్టీలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏ ఓట్లు కూడా చీల బోనివ్వము డోంట్ వాంట్ టు స్ప్లిట్ ఓట్స్ అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట అన్నాడు కదా ఆయన అన్నాడు అన్నాడు కదా కాదు అది మీరు కట్ చేయబోకండి అది పూర్తి చెప్పండి ఆయన నెక్స్ట్ ఏమన్నాడు ఈ తర్వాత ఇంకో మాట ఏమన్నాడు మీరు చెప్పండి చెప్పండి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కొటేషను పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఉపన్యాసం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చెల్లకుండా జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి అని చెప్పిన మాట వాస్తవం దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నా అదేవిధంగా నిలబడితే మీరు లాస్ట్ టైం సమర్థించారు కూడా చెప్పలేదండి సమర్థిస్తాను నెక్స్ట్ ఏమన్నాడు ఆయన దీనికి బీజేపీ వాళ్ళు రోడ్ మ్యాప్ వేస్తారు దాని ప్రకారం పోవాలన్నాడు అర్థమేముంది నియమన కొట్ట రోడ్ మ్యాప్ కావాలి కాదు నియమన కొట్టపాకి నియమనాయాలన్నిటికీ ఉంది ఇది ఆయన ఒకవైపు బీజేపీ భారతదేశంలో కులతత్వం మతత్వాన్ని రెచ్చగొట్టడం కార్పొరేట్ కంపెనీలు రెచ్చ పోషించడం పబ్లిక్ సెక్టర్ సమ్మేయడం సకల అరాచకాలు చేస్తున్నాడు వాళ్ళు గెలిస్తే గెలవ చదివారు కానీ మరి బీజేపీ రోడ్ మ్యాప్లో పోవడం అంటే అర్థమేంటి అప్పుడు బీజేపీ వైఎస్ఆర్ పార్టీ రెండు కలిసే కాపురం చేస్తారు బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చేసిందని కూడా వాళ్ళు కూడా ప్రకటించారు కదా కాదు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏం ప్రకటించారు రోడ్ మ్యాప్ ఆల్రెడీ ఉంది ఆల్రెడీ ఇచ్చాం మేము రోడ్ మ్యాప్ ఏంటంటే మేము కలిసి ప్రయాణిస్తున్నాం అని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు రాష్ట్ర ఒకవైపు వైసీపీ బీజేపీ రెండు లివింగ్ టుగెదర్లో ఉన్నాయి కలిసే కాపురం చేస్తున్నారు అధికారపరంగా పెళ్లి చేసుకోవడం తప్ప కలిసే కాపురం చేస్తున్నారు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి పార్టీ దేశంలో ఉంటే అది వైసీపీ పార్టీయే అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులతో సహా ఏది ఇంట్రొడ్యూస్ చేసినా పొరపాట కూడా నో అని చెప్పలేదు అట్లాంటి బీజేపీ వైసీపీ రెండు విడదీన బంధంలో ఉన్నప్పుడు నీకు రోడ్ మ్యాప్ ఎట్టొస్తుంది బీజేపీకి వైసీపీకి వ్యతిరేకంగా ఏముందండి ఇప్పుడు వైసీపీ అని పక్కన పెడుతున్నారు కానీ బట్ బేసిక్గా వైసీపీతో కూడా మీరు కలవడానికి ప్రయత్నించారు వామపక్షాలు కలవడానికి ప్రయత్నించిన మాట వాస్తవం కదా ఎవరు చెప్పారు లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ మీరు కాకపోవచ్చు సిపిఎం చేసింది కదా ఆ ప్రయత్నం ఎవరు పోలే ఓ సాఫ్ట్ కార్నర్గా ఉంటే ఉండొచ్చు తప్ప సిపిఎం కానీ సిపిఐ కానీ వైసీపీతో ఎన్నికల ఒప్పందానికి పోలేదు లేదు సిపిఎం స్పష్టంగా ప్రయత్నించింది అది మీరు వాళ్ళ పార్టీని అడగండి ఆ సంబంధం తీసుకోండి తప్ప నా నుంచి ఆ సంబంధం తీసుకోవాలి అంటే ఇప్పుడు సిపిఎం వేరు సిపిఐ వేరు అని మీరు ఎప్పుడు కలవరా అండి మీరు ఎప్పుడు అది వేరండి ఇప్పుడు రెండు పార్టీలు అయిన తర్వాత సహజంగా అన్నీ ఒకటిగా ఉండవు కొంచెం అవి అటు ఇటు వస్తుంటాయి అందులో భావాలు కొంచెం తేడా ఉండొచ్చు లేదు లేదు ఇప్పటికైనా మీరు కలిసే అవకాశం ఉందా సిపిఐ నుంచి మొట్టమొదటి నుంచి క్లీన్ చిట్ ఇచ్చాం అందరూ కలిసి ఒకే దండా కింద రావద్దామని పిలిపించాం నేను పిలిపించింది కాదు చంద్రరాజేశ్వరరావు గారే బటిండా మహాసభలోని ఓపెన్గా ఇద్దరం కలిసిపోదామని చెప్పేసి పిలిపించారు దానిలో కొనసాగింపుగా కేరళలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ కలిసి గవర్నమెంట్లో ఉంది ఆ గవర్నమెంట్ నుంచి సిపిఐ
మిత్రమైపోయింది. ఇదేమి సిపిఐ సీపీఎం కలిసి ఉండడానికి? అట్లా ఏ సందర్భంలో కానీ సిపిఐ సీపీఎం కలవాలి, భారతదేశ కమ్యూనిస్ట్ సందర్భం కలవాలని చెప్పేసి కోరిక మంది ఇప్పుడు కూడా ఉన్నాం. ఈ అవకాశం ఉందా అండి అట్లాంటిది? అనుకుంటే వస్తుంది. ఇప్పుడు నేను ఒకటే లవ్ చేసేటట్టు కుదరను కూడా నన్ను కనీసం రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్టు కుదరదు. చేస్తే దేశం మొత్తం తిరగాల్సిందే. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ, ఏ మార్పులు వచ్చినా జాతీయ స్థాయిలో రావాలి తప్ప ఒక జిల్లాలో. ఇప్పుడు మీరు కేరళలో కలిసి పనిచేశారు, లేకపోతే వెస్ట్ బెంగాల్లో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు పనిచేస్తాం కలిసి. అట్లా రాష్ట్రాలు జాతీయ స్థాయిలో ఏంటి, మళ్ళీ జాతీయ స్థాయి ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీరు కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉందా? ఒక మాట, రెండు పార్టీలు ఉన్న తర్వాత సహజమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. రెండు కలవాలని మేము కోరుకున్నాం. ఇప్పుడు కలిసి పనిచేస్తాం. ఒకప్పుడు కలవకుండా కొట్లాడుకునేవాడు, ఒకరికి ఓడించుకునేవాడు. ఇప్పుడు ఓడించుకోకుండా కలిసి పనిచేయడానికి ఒక ప్రయత్నం వచ్చి జరిగింది. ఈ కలిసి ప్రయత్నం చేస్తే ఇంకా స్పీడప్ కావాలి, ఒకే పార్టీగా మారాలని మా ఉద్దేశం. ఇప్పుడు ఇదే టైం కాదని సిపిఐ మోడల్ దానికి ముందుకు రావడం లేదు. కాబట్టి కలియక సిపిఐ అనుకూలం, రాంది ఎవరిని ఉంటే సిపిఎం మిగతా పార్టీలు, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం రాదర్ సిపిఎం సంగతి పక్కన పెడదాం. మీరు లేని వాళ్ళ గురించి మనం మాట్లాడటం ఇక్కడ సబబు కాదు, బేసబబు అవుతుంది. కానీ మీరు సిపిఐ కాబట్టి మీ పార్టీ ఎలాగో వార్తల్లో లేదు కాబట్టి మీ వ్యాఖ్యలతోటి పార్టీని చాలా బ్రహ్మాండంగా ప్రజల్లో నానిస్తున్నారు. ప్రజల్లో ఒక ఒక ప్రజల్లో ఒక 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 నేనంత కష్టపడక్కర్లేదు. కానీ సహజమైన కాదు, సహజంగా వస్తే అంత కష్టపడక్కర్లా. మీరు కొంచెం ఆలోచించి చెప్పాలని ప్రయత్నిస్తారు మమ్మల్ని గురించి. ఇప్పుడు అదే అంటే మీదేంటి, మీది కృత్రిమం కనిపిస్తుంది మీ దగ్గర, అందువల్ల లేట్ రావడం లేక పక్క. అంటే క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రజల్లో దాన్ని ఎలాగలగ సిపిఐ అనేటువంటి మాటని తిప్పుతున్నారు. నేను తిప్పలేదండి, మీరు తిప్పుతున్నారు. నేను ఇప్పుడు స్ట్రైట్గా చెప్తున్నాను. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఏ కార్యక్రమాలు లేవు కాదు, లేవని కాదు, జరుగుతున్నాయి. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం రాకుండా పోతే ఇప్పుడు ఈడ ల్యాండ్ ఇష్యూస్ పైన కానీ ఇంకోటి ఇష్యూ కానీ అరెస్ట్ అసెటిస్ పైన కానీ అక్కడ అమరావతి ఇష్యూస్ పైన కానీ అనేక ఇష్యూస్ పైన మేము స్పందిస్తున్నాం. సారాయి గొడవలు మొదలుకొని అనేక మైన్స్ గొడవలు మొదలుకొని మేము స్పందిస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం, జరుగుతూ ఉన్నాయి. అవి జరిగేది మీరేంటంటే పార్టీ బలాన్ని బట్టి తూకాన్ని బట్టి ఈసారి వార్త ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఫ్రంట్ పేజర్ వస్తుంది, అదే మా రామకృష్ణ చాడా మాట్లాడితే ఇంతకద్దు వస్తుంది, నేను ఎప్పుడైనా ఇంత మాట్లాడితే కొద్దిగా వస్తుంది. అంతేగాని మీరు వాస్తవాన్ని బట్టి ప్రశ్న రాదు. పార్టీ బలాబలాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్టేట్మెంట్కి ప్రాముఖ్యత సర్దిస్తే న్యాయంగా స్పందించే కమ్యూనిస్టులకి ఎంత రావడంలా. అయినా సరే మేము దానికి భయపడడం లేదు, మాకు అక్కర్లా, జనంతో చేస్తున్నాం కాబట్టి మా కార్యక్రమం చూస్తున్నాయి. అయితే నాదేంటంటే ప్రత్యేకత ఏంటంటే నేను కొంచెం సూటిగా ఇమీడియట్ రియాక్షన్, జరిగిన ఇన్సిడెంట్కి ఇమీడియట్ రియాక్ట్ అవుతాం. ఎవరు కానీ ఫస్ట్ రియాక్ట్ అయ్యే వాళ్ళతో వార్త వస్తుంది. ఒకరు ఇద్దరు ముగ్గురు స్టేట్మెంట్ ఇచ్చినాక నేను ఇస్తే ఎవరు పట్టించుకోడు. కానీ 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 చాలా బ్రహ్మాండంగా చెప్పారు. కానీ ఒక ఒక మాట, ఒక డాక్టర్గా మీరు డాక్టర్ అని చెప్పారు కదా, మీరు ఒప్పుకున్నారు కదా డాక్టర్ అని చెప్పి ఒప్పుకున్నారు కదా, టెక్నికల్లీ ఇష్టం లేదు కానీ డాక్టర్ అని చెప్పారు కదా, మీరు సర్టిఫికేట్ తీసుకున్నారు. నేను టెక్నికలీ ఐఎమ్ డాక్టర్. తెలంగాణలో కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తోంది కదా, వచ్చే ఎన్నికల్లో మీరు టీఆర్ఎస్తో కలిసి వెళ్ళే అవకాశం ఉందా? దానిలో నా మిత్రుడు దాన్ని మగమాట ఎందుకు? బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలతో సాంజత్యం చేయడానికి మేము ఏం భయపడడం లేదు. ప్లీజ్, బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలతో కలవడానికి మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మాకు బీజేపీ మొదట ఓడించాలి. ఆ కోవలో కేసీఆర్ వస్తాడనుకోండి, డెఫినెట్గా ఒక పక్కనేమో దేవుడు కావాలంటారు, దేవుడిని నమ్మేవాళ్ళు కావాలంటారు, మళ్ళీ బీజేపీ వ్యతిరేకత ఎందుకు? దాన్ని ఒక పెద్ద మళ్ళీ ఎజెండా తీసుకొచ్చి ఈ దేశానికి ప్రమాదం అండి, ఈ దేశానికి ప్రమాద కేంద్రం ఉంటే బీజేపీనే. ఎట్లంటాను నేను సబ్జెక్ట్ క్రియేట్ కావడంలా, మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి నిబంధనలు ఉన్నాయి. ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత మొత్తం తొంగలో దొక్కేశాడు. మనకు ఉన్నటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి,
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి, జుడిషియరీ ఒకటి, సిబిఐ ఒకటి, ఆర్బిఐ ఒకటి, ఇవన్నీ ఒక స్టాచ్యుటరీ బాడీస్ కదా. ఆ స్టాచ్యుటరీ బాడీస్ మొత్తం ఏం చేస్తాడు ఇప్పుడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ మొత్తం వేస్ట్ అయిపోయింది, అది క్లర్క్గా మారిపోయింది. అది ఆయన తెల్లవారుజామున 3 గంటలకు పైన సంతకం పెట్టడం సిద్ధంగా ఉండేటువంటి పద్ధతిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రతిష్టాత్మక హౌస్ని నిర్వహించి పారేశాడు. ఎన్నికల కమిషన్ వీడు కనుగొడితే పెయిన్కి పెడతాడు, లేకపోతే వాడికి పెట్టడు. సిబిఐ అదొక రాజకీయ వ్యవస్థ ప్రకారం నడిపిస్తూ ఉన్నారు. ఒక జస్ట్ జ్యుడిషియల్ మాత్రం ఈ మధ్య రమణ గారి పైన కొద్దిగా అటు ఇటు నడుస్తుంది. మిగతా అన్నీ ఆయన పావులు తీసి పారేశాడు. అంటే ఇది రాజ్యాంగం ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న బాడీస్ మనం నాశనం చేస్తామంటే, ఇంకోటి పబ్లిక్ సెక్టర్స్ మొత్తం కూటీలకు అమ్మేస్తామంటే, అంటే పార్టీ అభిప్రాయం పక్కన పెట్టండి, బేసిక్గా మీ దృష్టిలో రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే కేసీఆర్ కానీ ఏదైనా కేసుల్లో లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? మోడీ అనుగ్రహం ఉన్నంతకాలం వాళ్ళు లోపలికి పోరు, మోడీ అనుగ్రహం లేకుండా పోతే పోతారు లోపలికి. దట్ ఇస్ ఓన్లీ కాల్కులేషన్. అన్నీ ప్రూవ్ కావచ్చు, వాళ్ళపైన అన్నీ ప్రూవ్ అవుతాయి, కానీ ఆ కేంద్రంలో వాళ్ళ వైఖరి బట్టి వీళ్ళు లోపల పోతారు. అంటే మోదీ అనుకూల వైఖరి అవలంబించకపోతే వీళ్ళు జైలుకి వెళ్ళటం ఖాయం. డెఫినెట్గా రాసిస్తా కావాలండి. ఇప్పుడు మరి ఇప్పుడు కేసీఆర్ వెళ్తున్నాడు కదా, ఇప్పుడు ఎంతవరకు వెళ్తాడు చూద్దాము. ఎంతవరకు అంటే ఇప్పుడు అవన్నీ లాజికల్ కంక్లూజన్ ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు మాట్లాడేంత మాత్రమే పోవు, అది ప్రాక్టికల్గా వచ్చేకాడికి ఈ ప్రభుత్వానికి అంటే వీళ్ళ మధ్య అవగాహన ఉందనా మీ అభిప్రాయం? మాట్లాడండి, ఈ ప్రభుత్వానికి అగ్ని పరీక్ష వచ్చి ప్రభుత్వం పడిపోయే దశలో కూడా వీళ్ళు అట్లే ఉంటే నేను నమ్ముతా. అప్పుడు దాకా ఉంటారో లేదో నాకు తెలియదు. కాదు, వీళ్ళ మధ్యలో అవగాహన ఉండి ఇది జరిగిందా అనేటువంటిది జనాలకు వస్తున్నటువంటి అనుమానం, దానికి ఎలా మీరు స్పందిస్తారు? అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒకరికి స్పందిస్తుంది. ఇప్పుడు ఈయనకేంటి, ఈ తెలంగాణలో బీజేపీ నిప్పు రాజేస్తూ ఉంది, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా కమ్యూనిస్ట్ కన్నా బీజేపీతో ప్రమాదం అని చెప్పేసి అని పసిగట్టాడు. బీజేపీతో అండగాగాలంటే సాధ్యం కాదు, ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. అందులో బీజేపీ వాళ్ళు అంత ఈజీగా తెలంగాణ ప్రాంతంలో సాధ్యం కాదు. అయితే వాళ్ళు ముస్లిం వ్యతిరేకతను అడ్డం పెట్టుకొని ముస్లిం ఎంఐఎం టీఆర్ఎస్ ఒకటిగా ఉంది కాబట్టి దాని నుంచి వాళ్ళు పుసిరవుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ముస్లిమ్స్ వ్యతిరేకత ఉంది, ఈ రెండు క్లబ్ చేసుకుని కొట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ట్రైన్ చేశారు. దీన్ని ఎదుర్కోవడానికి ముందర సాఫ్ట్గా ఉన్నాడు అతను కూడా, అన్ని చట్టాలను ఆమోదించాడు కదా, కేంద్రంలో ఏమి చేసినా దానికి ఆమోదించాడు కదా. ఇప్పుడు రాను రాను పొలిటికల్గా వాళ్ళు అసెప్టెన్ చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి కాకపడితే లాభం లేదు, ఫైట్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. అందరూ ఫైట్ చేస్తున్నాడు. ఆ ఫైట్ చేయడంలో అతనే గిట్ట నిలబడినాడు అనుకోండి, రాష్ట్రానికి ఉపయోగమే, దేశానికి ఉపయోగమే. ఆ విషయంలో మేము ఇంకా సపోర్ట్ చేస్తాం తప్ప ఆయన వ్యతిరేకించే అవకాశం లేదు. ఒకవేళ ఆయన కమ్యూనిస్టులను చేరదీసినా చేరదీకపోయినా బీజేపీ వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేసినంతకాలం మా సపోర్ట్ ఆయనకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ పెగాసస్ వ్యవహారంలో మమతా బెనర్జీ ఒక కామెంట్ చేసింది, ఏంటంటే ఇది నాకు అమ్మడానికి ట్రై చేశారు, చంద్రబాబు నాయుడు మాకు రికమెండ్ చేశారు అనేటువంటి మాట ఆవిడ అన్నారు. దీని మీద వివాదం చెలరేగుతోంది, ఒక హౌస్ కమిటీ వేశారు, సభా కమిటీని వేశారు, ఈ సభాపక్షం చేతి ఏం చెప్తుంది, ఎవరు ఏంటి అనేటువంటిది పక్కన పెడితే. బట్ బేసిక్ సభా కమిటీ ఎవరు వేశారు? పెగాసస్ సభా కమిటీ ఎవరు వేశారు? ఏది ఆ సభా కమిటీ ఎవరు వేశారు? ఏమని అంటే వాళ్ళు ఏపీ వాళ్ళు వేశారు కాదు, ఏపీ వాళ్ళు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కేంద్రం వాళ్ళు వేయలేదు, కేంద్రం కాదు, కేంద్రం కాదు, సభాపక్ష కమిటీ వేసింది. ఏంటంటే దీన్ని నిగ్గుదేల్చాలి అనేటువంటి విషయం. ఏ కమిటీ వేశారు? సభా కమిటీ వేశారు. సభా కమిటీ వైసీపీ గవర్నమెంట్, సభా కమిటీ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకు ఉన్న వాళ్ళు మెజారిటీ ఉంటారు, దానిలో ప్రతిపక్షాలు మైనారిటీ ఉంటారు. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే అదే సభా చెప్తుంది, దాని మీద నమ్మడం లేదు. ఈ సభా కమిటీస్ బోగస్, అది గవర్నమెంట్కి అనుకూలంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి బోగస్. రెండోది ఏంటంటే అసలు ముద్దాయిని వదిలేస్తారు వీళ్ళు. ఇప్పుడు మమతా బెనర్జీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అసలు ముద్దాయిని వదిలేస్తున్నారు, బీట్ అరౌండ్ ది బుష్. అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం కాకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఒప్పందం చేసుకోగలదా? ఇట్లాంటి పెగాసస్ లాంటివి ఒక ఇజ్రాయెల్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకోవాలంటే రాష్ట్రాలకు అంత స్వేచ్ఛ ఉందా? కేంద్రమే చేయాలా? కేంద్రమే చేసింది,
ఇజ్రాయిల్తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని పెగాసస్ తెచ్చుకుంది. ఆ తెచ్చుకోవడానికి బాగా వీళ్ళు వాడాలి తెలియదు. ఆ పెగాసస్ తెచ్చినటువంటి ముద్దాన్ని వదిలిపెట్టి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. కాకులు ఒక పక్క అరుస్తుంటే సేవ ఒక పక్క ఉన్నట్టుగా. ఇప్పుడు నేనే ఉంటానంటే ఈ సుప్రీంకోర్టు దీన్ని టేకప్ చేసింది కదా. సుప్రీంకోర్టు వాళ్ళు మీ పర్మిషన్ చెప్పండి, పెగాసస్ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఇంకా ఇవ్వలేదు. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ముద్దాయిగా చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పక్కన పడేసి వీళ్ళు కొట్లాడుకోవడం అంటే అసలు ముద్దాయిని తప్పించడానికి ప్రయత్నించిన మార్గం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇదంతా కేవలం బోగస్ ఫైట్ తప్ప ఇంకోటి కాదు. అంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఈ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఒక దర్యాప్తుని, ఒక ఇన్వెస్టిగేషన్ని, దీనికి సంబంధించినటువంటి జరుగుతున్న నేపథ్యంలో ఈ హౌస్ కమిటీ వేయడం, లేకపోతే ఈవిడ మమతా బెనర్జీ స్టేట్మెంట్లు ఇవ్వటం, మనం ఇలా మాట్లాడుకోవటం సబబా? ఇది సుప్రీంకోర్టులో, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం మధ్య నడుస్తున్నటువంటి వివాదంలో దానికి వదిలిపెట్టకుండా ఈ హౌస్ కమిటీ వేయడం అంటే ఏపీ గవర్నమెంట్ ఆ హౌస్ కమిటీ ద్వారా చంద్రబాబు నాయుడు ముద్దాయి చేయడానికి ప్రయత్నిస్తారు. చేయబోతే అదే సభా కమిటీ అంటే ఆ మెజారిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి మన చర్చించి టీడీపీ వాళ్ళ పైన పెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అదంతా పక్కన పెట్టండి. ఒక చిన్న రిక్వెస్ట్, ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ అనుకోవద్దు, ఫస్ట్ క్వశ్చన్ అనుకోవద్దు, నేను అడుగుతానండి. ఇదంతా దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దర్యాప్తు ఏ దర్యాప్తు చెప్పండి, ఏ దర్యాప్తు, ఏ దర్యాప్తు? సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఒక కమిటీ వేశారు, వాళ్ళు ఒక వ్యవహారం నడుపుతున్నారు. నడుపుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు హౌస్ కమిటీ ఏంటి? తర్వాత ఇదంతా పక్కన పెట్టండి. లోకేష్ అనేటువంటి వ్యక్తి, జస్ట్ ఐ మాస్కింగ్ యూ, జనరల్గా అడుగుతున్నటువంటి ప్రశ్న, వాళ్ళు వచ్చారు మా దగ్గరికి, ఆ ఇజ్రాయెల్ కంపెనీ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు అనేటువంటి మాట కన్ఫర్మ్ చేశాడు ఆ అబ్బాయి. తర్వాత ఆవిడ ఏం మాట్లాడింది అనేటువంటి విషయం పక్కన పెడదాం. ఆవిడేం మాట్లాడింది, ఆవిడ మాట్లాడిన మాటలు కూడా బయటకు వచ్చినాయి. నాకు లోకేష్ కాదు, నాకు చంద్రబాబు నాయుడు స్వయాన రికమెండ్ చేశారు ఈ సాఫ్ట్వేర్ కొనుక్కోమని చెప్పి అని చెప్పి ఆవిడ చెప్పింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. ఒక సుప్రీంకోర్టు దర్యాప్తు జరుగుతున్నప్పుడు, లీగల్గా జరుగుతున్నప్పుడు ఎందుకు ఇదంతా గొడవ జరుగుతోంది? అవునండి, మమతా బెనర్జీ ప్రాబ్లమ్స్ ఆమెకున్నాయి. ఆమె కూడా బీజేపీ తో కొట్టాడింది, కానీ ఆమె బీజేపీతో కూడా లాలూసి ఒప్పందాలు ఉన్నాయి ఆమె దగ్గర కూడా. ఆమెకున్న ఇబ్బందులు ఆమెకున్నాయి. ఎవరు ఇబ్బందులు వాళ్ళకున్నాయండి. వైసీపీకి ఉన్న ఇబ్బందులు వైసీపీకి ఉన్నాయి, టీఆర్ఎస్కి ఉన్న ఇబ్బందులు టీఆర్ఎస్కి ఉన్నాయి, టీడీపీకి ఉండాల్సిన ఇబ్బందులు టీడీపీకి ఉన్నాయి. అందువల్లనే బీజేపీ వీళ్ళందరూ కలిసి అసలు ముద్దాయిని కేంద్రాన్ని వదిలిపెట్టి వీళ్ళు కొట్లాడుకుని డైవర్ట్ చేస్తున్నారు. ఇది సక్సెస్ఫుల్గా దీన్ని మేము ఈ హౌస్ ఏపీ గవర్నమెంట్ చేసినటువంటి హౌస్ కమిటీ కానీ, మమతా బెనర్జీ మాట్లాడినటువంటి మాట్లు కానీ, లేకపోతే లోకేష్ మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ మేము కన్సిడర్ చేయడం లేదు, పరిగణలోకి తీసుకోవడం లేదు. మనం అంతా కలిసి నిలబెట్టాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ముద్దాయిగా చేసి అసలు అనౌన్స్ చేయండి. ఒకవేళ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదురుంటే కేంద్రాన్ని తెలియకుండా ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ కేంద్రాన్ని చెప్పండి. మోడీ గవర్నమెంట్ని నిజమే ఇది చంద్రబాబు గవర్నమెంట్ తీసుకున్నది అని చెప్పండి. అది అసలు చెప్పకుండా వీళ్ళు మాట్లాడుకొని ఏదో కవనం కాడ కుక్కలు అరుచుకున్నట్టు కలుసుకుంటూ ఉంటే అది దొరకదు కదా. కాబట్టి నిజాయితీ ఉంటే అందరూ కలిసి దీన్ని తేల్చండి. ఎవరు అగ్రిమెంట్ చేశారు తేల్చలేమని కేంద్ర ముందు చెప్పినందుకు అసమర్థత అయి ఉండాలా, లేకపోతే అది ముద్దాయిగానే ఉండాలా? రెండు లేదో ఒకటి బీజేపీ గవర్నమెంట్ తెలుసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భారత జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారితో మనం మాట్లాడుకున్నటువంటి సూపర్ విషయాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన్ని ఎన్ని రోజుల నుంచో కలుద్దామని అనుకుంటున్నాం. అండ్ దెన్ ఇవాళ ఈ జర్నలిస్ట్ డైరీ ప్రైమ్ టైంలో సుమన్ టీవీ ద్వారా నేను చేసినటువంటి కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ ఆన్ బిహాఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ మైసెల్ఫ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సుమన్ టీవీ, నేను నారాయణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.